జై శ్రీరామ్ సరిహద్దుల నుంచి అక్రమ సొరబాట్లు నిరోధించేందుకు భారత్ మయన్మారుల మధ్య కంచెను నిర్మించనున్నట్లు ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించారు ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి అయితే పటిష్టమైన కంచె నిర్మాణం కోసం కేంద్రం భారీగా వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది ఈ సరిహద్దులు పదహారు వందల కిలోమీటర్ల మేర ఫినిషింగ్కు దాదాపు ముప్పై వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి ఈ నెల ఆరంభంలో ప్రభుత్వ కమిటీ కంచె నిర్మాణం కోసం బడ్జెట్ అంచనాలను ఆమోదించినట్లు సదర్ కథనాలు పేర్కొన్నాయి దీనికి ప్రధాన మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదించాల్సి ఉందని తెలిపాయి సరిహద్దు పొడవున కు సమాంతరంగా రోడ్ల నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు తెలుస్తోంది దీంతో పాటు సరిహద్దు నుంచి మిలటరీ బేస్లను కలిపేలా రోడ్లను ఏర్పాటు చేయనున్నారు ఈ మొత్తానికి కలిపి ఒక్కో కిలోమీటర్కు పన్నెండు కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నట్లు సదర కథనాలు వెల్లడించాయి రెండు వేల ఇరవైలో బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన కంచి ఖర్చుతో పోలిస్తే ఇది రెట్టింపు అని తెలిసింది అయితే దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఫెన్సింగ్ నిర్మాణంపై మయన్మార్ కూడా ఇంతవరకు స్పందించలేదు ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం మణిపూర్ నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్లు మయన్మార్తో సరిహద్దును పంచుకుంటున్నాయి ఇప్పటివరకు సరిహద్దు నుంచి ఇరువైపులా పదహారు కిలోమీటర్ల వరకు ఎలాంటి వేసా లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు ఉంది అయితే ఈ మధ్య ఆ దేశం నుంచి భారత్లోకి అక్రమ చొరబాట్లు పెరిగాయి దీంతో వీటిని అరికట్టేందుకు సరిహద్దులో పదహారు వందల నలభై మూడు కిలోమీటర్ల పొడవున కంచె నిర్మాణం చేపట్టనుంది భారత్ ఇప్పటికే మణిపూర్లోని మోరేలో పది కిలోమీటర్ల మేర పనులు కూడా పూర్తి చేసినట్లు అమిత్ షా వెల్లడించారు హైబ్రిడ్ నిఘా వ్యవస్థ ద్వారా మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్లో కిలోమీటర్ చొప్పున ఫెన్సింగ్ ఏర్పాటుకు ఫైలెట్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి ఈ పైలట్ ప్రాజెక్టులు కనుక సక్సెస్ అయితే ఆ మాదిరిగానే మిగతా పదహారు వందల నలభై మూడు కిలోమీటర్లు కూడా పూర్తి చేస్తారు ఎందుకంటే మయన్మార్ నుంచి మనకి వలసలు ఎక్కువైపోతున్నాయి అయితే నిజానికి పాపం మయన్మార్లో ఆనాడు వంద సంవత్సరాల క్రితం వంద సంవత్సరాలు డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం మన భారతీయులు కూడా అక్కడ చిక్కుకున్నారు చాలామంది ఈ మధ్య నేను ఉమా ట్రావెలర్ వీడియో చూసి షాక్ అయిపోయాను అక్కడ తమిళనాడులు తెలుగులు అక్కడ ఉండడం చూసి వాళ్ళు దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు పాపం అయితే వాళ్ళు అక్కడ ఉండడానికే ఇష్టపడుతున్నారు ఇక్కడికి రావడానికైతే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు కానీ కొంతమంది అక్రమంగా మన దేశంలోకి వచ్చి పాపం ఆ ఈశాన్య రాష్ట్రాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు అయితే వాళ్ళ వల్ల మనకి ఏంటి ప్రమాదం అంటే వాళ్ళు క్రిస్టియన్స్గా మారి దేశీ జాతీయతని దెబ్బతీస్తున్నారు కదా ఆక్రమించుకుంటున్నారు అక్కడ క్రిస్టియన్స్కి ఏంటంటే ఆ కొండ ప్రాంతాలు అవన్నీ కూడా వాళ్ళకే ఇచ్చారు అంటే ఇచ్చారనమాట ఇచ్చారన్నమాట కాబట్టి ఇది కొంచెం మనకు ప్రమాదకరంగా మారిందనమాట కాబట్టి మయన్మారు అలాగే బంగ్లాదేశ్ అలాగే చైనా ఇటువైపు పాకిస్తాన్ ఈ మొత్తం ఈ నాలుగు దేశాల నుంచి మనకు విపరీతమైనటువంటి ఉంది భూటాను అలాగే నేపాల్ నుంచి మనకి ఇటువంటి ప్రమాదము లేదు వాటి వల్ల వచ్చిన నష్టము లేదు అవి ఇంకా మనకు సపోర్ట్గానే ఉంటాయి కాకపోతే నేపాలే ఈ మధ్య కొంచెం ఓవర్ ఓవరాక్షన్ చేసింది బూటాన్ అయితే మనకి సపోర్ట్ చేస్తుంది బూటానికి కూడా మనం సపోర్ట్గా నిలుస్తున్నాం ఈ సరిహద్దు కంచెలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పటిష్టపరచాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో రోహింగ్యాల వల్ల మనం ఎంత ఇబ్బందులు పడుతున్నామని చూస్తున్నాం కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయాలనుకుంటే కిందన జాయిన్ బటన్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు జై శ్రీరామ్ జై హింద్